हेलो नमस्ते वेलकम टू अवर चैनल शिफा ट्यूब मैं फेस की संबंधी और टिप चेप्पबोतुना मनम सीजन दोरिके ऑरेंजेस पील वेस्ट चेयकुंडा मनम इंट्लो वाटिनी स्टोर चेसुकोनी पौडर चेसुकोनी यूज चेसुकोवच्चु लेकपोते मनकु टाइम उंटे इंट्लो ई पच्चिदि कूडा पेस्ट चेसुकोनी फेस मास्क वेसुकुंटे चाला ग्लो उंटुंदी फेस कुन्न डर्ट अंता क्लीन अयिपोतुंदी यह टिपने चाला अंत चाला यूज मन इंट्लो कंपलसरी एपड़ोसारा इंट्लो ऑरेंजेस उंटाई ऑरेंज चीप एंड बेस्ट दुर्कता है कदा वीट वीट पोट्टु मन वेस्ट चेयकुंट इला फेस मास्क चेसुकुंटे चाला मंचिदी समर पील मोत्तम मनम कलेक्ट चेसुकोनी पक्कन उंचुकोनी वाटिनी मोत्तम एंडबेट्टुकोनी पौडर चेसुकोनी यूज चेसुकुन्ना कूडा मनकदि 1 इयर अंत कूडा पनि चेस्तुंदी ई टिप कूडा नेनु नेक्स्ट मन नेक्स्ट वीडियोलो చెప్తాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ అయితే ఈ పచ్చి పొట్టుని ఎండబెట్టకుండా డైరెక్ట్ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని ఎలా పెట్టుకోవాలో మనం చూద్దాం ఈ టిప్ అనేది చాలా యూస్ అవుతుంది చాలా మంచిది కూడా ఈజీగా మనం నో ఆఫ్ కాస్ట్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ఫేస్కి మాస్క్ వేసుకోవచ్చు మంచి గ్లో ఉంటుంది ఒకవేళ మనకి ఎలాంటి ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా తొందరగా కూడా తగ్గిపోతాయి ఈ ఆరెంజ్ పీల్ని నేను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటున్నాను ఎందుకంటే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే మనకు తొందరగా బ్లెండ్ అయ్యి అందులో నుంచి జ్యూస్ అనేది మంచిగా వస్తుంది వాటికున్న ఇలా తోకలు కూడా మొత్తం తీసేసుకోవాలి ఏం లేకుండా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకుంటే సరిపోతుంది ఫ్రెష్గా ఉన్న ఆరెంజ్ అయితే వీటిలోని వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది మనం డైరెక్ట్ ఈ పీల్ పేస్ట్ని కూడా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు కొంతమందికి డైరెక్ట్ ఆరెంజ్ పీల్ ఫేస్ కి అప్లై చేస్తే వాళ్ళకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ దురద అనేది వస్తుంది కొంచెం చిన్న చిన్న ర్యాషెస్ కూడా రావచ్చు అలాంటి వారికి అయితే ఈ మనం ఈ పీల్స్ ని మిక్సీ పట్టుకొని అందులోకి కొన్ని పచ్చి పాలు లేకపోతే కాగపెట్టి చల్లారిన పాలను కూడా మిక్సీ పట్టేటప్పుడే పాలను పోసుకోవాలి పోసుకొని మిక్సీ పడితే అందులో నుంచి వచ్చిన జ్యూస్ తోని మనం ఫేస్ కి అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చూడండి మన వీడియోలో చూస్తున్నట్లు మనకు పీల్ అనేది ఇట్లా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మనం డైరెక్ట్ ఈ పేస్ట్ ని ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు లేకపోతే మనం డైరెక్ట్ పేస్ట్ ని అప్లై చేయడానికి కొంచెం ఏమైనా ఇబ్బందిగా ఉంటే మనం ఇందులోకి కొన్ని పచ్చి పాలు కలుపుకొని మనం బాగా ఎక్కువగా కాకుండా జస్ట్ ఒక 5-6 టేబుల్ స్పూన్ల పాలు కలుపుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం ఇట్లా స్ట్రైనర్ తోని స్ట్రెయిన్ చేసుకుంటే అందులో ఉన్న వాటర్ అనేది ఎక్కువగా రాదు ఒకసారి అందుకే చూపిస్తానండి ఇలా మనం టీ ఫిల్టర్తో ఎంత ఫిల్టర్ చేసినా కూడా అందులో ఉన్న వాటర్ అనేది చాలా తక్కువగా వస్తుంది అలా కాకుండా మన ఇంట్లో ఏదో ఒక చిన్న వైట్ కలర్ నాప్కిన్ ఏ కలర్ అయినా నాప్కిన్ పల్చర్ది ఉంటే అందులోకి వేసి ఇలా పిండుకోవడం వల్ల అందులో ఉన్న జ్యూస్ అనేది మొత్తం వచ్చేస్తుంది మన ఫేస్కి మన నెక్ పార్ట్కి మొత్తం ఈజీగా సరిపోతుంది దీన్ని మొత్తం ఒక తీసుకొని ఇందులోకి నేను కొంచెం ఈ ఆరెంజ్ జ్యూస్ అనేది మన ఫేస్కి ఉన్న ట్యాన్ని రిమూవ్ చేస్తుంది ఇందులోకి కొంచెం మనం బియ్య పిండి వేసుకోవడం వల్ల మనకు మన ఫేస్కి మంచి స్క్రబ్ అవ్వడం వల్ల ఈజీగా ట్యాన్ రిమూవ్ అవుతుంది ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది నెక్స్ట్ ఇందులోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ హనీ కూడా వేసి మొత్తం కలుపుతున్నాను ఇలా తయారు చేసుకున్న పేస్ట్ని మన ఫస్ట్ నేను హ్యాండ్స్కి అప్లై చేసి చూపిస్తున్నానండి మనం దీన్ని ఫేస్కి నెక్కి కూడా మొత్తం అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే చాలు అది ఆరే వరకు ఉంచుకోవాలి దీనిని మనం ఎప్పుడంటే ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసిన తర్వాతకనే ఇలాంటి పేస్ట్లు ఇలాంటి మాస్క్లు అప్లై చేయడం వల్ల మన ఫేస్ అనేది చాలా క్లీన్ అవుతుంది నెక్స్ట్ మనం కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం ఏ మాస్క్ అప్లై చేసినా కూడా దాని తర్వాత నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి సోప్ పెట్టి అసలు ఫేస్ని వాష్ చేయొద్దు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్